మత్తయి 1:21-22. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. మత్తయి 2:10-11. వార నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి 3:1-3. ఆ దినముల యందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయునొకని శబ్దమని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. మత్తయి 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. మత్తయి 4:1-11. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముడిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకే యేసు, నీ ప్రభు అయిన దేవుని శోధింపవలదని మరి ఒక్క చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ, వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. మత్తయి 4:17-22. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెబుచూ ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రయాని ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరిద్దరి సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోనలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోనెను, తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. మత్తయి సువార్త 5:1-48 వరకు. ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పికలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును.
ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుష్యుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి నీ పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే కాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించి పోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెబుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటేను పరుషయుల నీతి కంటేను మీ నీతి అధికము కానియడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెబుచున్నాను. నరహత్య చేయవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున బలిపీఠము యొద్ద అర్పణమును అర్పించుచుండగా నీ సహోదరునికి నీ మీద ఏమైనను విరోధము కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోత్తులకు అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెబుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడును వెంటనే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. నీ కుడికను నిన్ను అభ్యంతరపరిచిన దాని పెరిగి నీ యొద్ధ నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ యొద్ధ నుండి పారవేయము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు. విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఎంతమాత్రమును ఒట్టు పెట్టుకునవద్దు. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము. నీ తలతోడని ఒట్టు పెట్టుకునవద్దు. నీవు ఒక వెంటుకునైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. కంటికి కన్ను, పంటికి పళ్ళు అని చెప్పిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనను నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. నిన్ను అడుగువానికి ఇమ్ము,
నిన్ను అప్పు అడుగ గోరు వాణి నుండి నీ ముఖము తిప్పుకొనవద్దు. నీ పొరుగు వాణి ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మను ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకు ఏమి ఫలము కలుగును? శుంఖరులను అలాగూ చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రం వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నది ఏమి? అన్య జనులను అలాగూ చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 6:1 నుండి 34 వరకు. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండవలను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు వారి వలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముకులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిల్లెదరు. పరలోకమందు మీ కొరకు ధనము సమకూర్చుకొనుడి. అచ్చట చిమట అయినను తుప్పు అయినను తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిల్లరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా నుండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటి మయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి మరొకని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికిని దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి.
ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మొరడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలననైనను అలంకరింపబడలేదు. నేడు ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల, అల్ప విశ్వాసులారా, మరి నిశ్చయముగా ఆయన మీకు వస్త్రములు ధరింపచేయును గదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుండి 29వ వచనం వరకు. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చెప్పుననే మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చెప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న ధూళమును ఎంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట ఎలా? నీ కంటిలో ధూళముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా? వేషధారి, మొదట నీ కంటిలోనున్న ధూళమును తీసివేసుకునము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల ఎదుట వేయకుడి. వేసిన ఎడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి మీ మీద పడి మిమ్మును చీల్చివేయును. అడుగుడి మీకీయబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెనడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపనడిగిన ఎడల పామునిచ్చున, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ అద్దకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందరు. ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారులారా నా యుద్ధ నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతును పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను,
గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గనుక అది కూల్చబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. మత్తయి 8:1-10 వరకు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయెను. అప్పుడు యేసు ఎవనితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పెను. ఆయన కపర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచెదనని ఆయనతో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కింద సైన్యకులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయునని ఉత్తరమిచ్చను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇజ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 9:1-8 వరకు. తరువాత ఆయన దోన ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉనవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? లేచి నడువమని చెప్పుట సులభమా? ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి, ఆయన ఆ పక్ష వాయువు గలవాని చూచి, నీవు లేచి నీ మంచము ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని వానితో చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి. మత్తయి 10:10, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా. మత్తయి 10:37-42 వరకు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకునివాడు దానిని పోగొట్టుకొనును గాని, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొను వాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొనును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును, నీతిమంతుడని నీతిమంతును చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మత్తయి 11:28-30 వరకు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
మత్తయి 12:28-30 దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు, అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనును. నా పక్షమున నుండనివాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మత్తయి 13:1-9 ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోన ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా వారితో చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేశెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశెను. కొన్ని మంచి నేలను పడెను, ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. మత్తయి 14:25-32 రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడుకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోన దిగి యేసు నొద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించమని కేకలు వేశెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోన ఎక్కినప్పుడు గాలి అణిగెను. మత్తయి 15:32-38 అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేదు, గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనస్సు లేదని వారితో చెప్పగా, ఆయన శిష్యులు, ఇంత గొప్ప జనసమూహమును తృప్తిపరచుటకు కావలసిన రొట్టెలు అరణ్య ప్రదేశములో మనకు ఎక్కడ నుండి వచ్చునని ఆయనతో అనిరి. యేసు మీ యొద్ద ఎన్ని రొట్టెలున్నవని వారిని అడుగగా, వారు 7 రొట్టెలను, కొన్ని చిన్ని చేపలను ఉన్నవని చెప్పిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనసమూహమునకు ఆజ్ఞాపించి, ఆ 7 రొట్టెలను, ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకిచ్చెను. శిష్యులు జనసమూహమునకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను, పిల్లలను కాక తినిన వారు 4,000 మంది పురుషులు. మత్తయి 16:13-17 యేసు పిలుపుదైన కైసరియ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగగా, వారు కొందరు బాప్తీస్మమిచ్చు యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను భర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. మత్తయి 17:1-9
ఆరు దినములైన తర్వాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఒక ఎత్తైన కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, ప్రభువా, మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలియాకు ఒకటియు మూడు పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకుడని చెప్పెను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారు కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచు వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించెను. మత్తయి 18:1-5 ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డవలే తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును. మత్తయి 19:16-30 ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అందుకు ఆయన, మంచి కార్యములను గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిళ్ళవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనన్నునవియే అని చెప్పెను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడుగెను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఈ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయెను. యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె తూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. శిష్యులు ఈ మాట విని మిక్కిలి ఆశ్చర్యపడి, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడుగగా యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకు ఏమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇజ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను
ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు. మత్తయి 20:17-22 వరకు. యేసు యెరూషలేమునకు వెలనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెలుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచును. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగను. అందుకామ, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను, ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబోవు గినలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా, వారు త్రాగగలమనిరి, ఆయన మీరు నా గినలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను, నా ఎడమవైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెనో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. మత్తయి 21:9-11 వరకు. జనసమూహములలో ఆయనకు ముందు వెలుచుండిన వారును, వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మత్తయి 22:1-6 వరకు మరియు 14. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను, క్రొవిన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధముగానున్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును, మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకుని అవమానపరిచి చంపిరి. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. మత్తయి 23:8-12 వరకు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఎవనికైనను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి 24:1-13 వరకు. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చొండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును, యుగ సమాప్తికి నీ సూచనలేవి, మాతో చెప్పమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు.
మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనిని ఒకడు అప్పగించి ఒకనిని ఒకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించు వాడెవడో వాడే రక్షింపబడును. మత్తయి 25:1-13 వరకు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధిగలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చెక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుడని అడుగగా అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మత్తయి 26:26-28 వరకు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరమని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి 27:30. ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. మత్తయి 28:18-20 వరకు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి ఒక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెనో.